ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జాహ్నవి అంటే గంగ. గంగాదేవి పాపాలని కడిగేస్తుంది, కానీ తను పాపం చేయదు. పాపం చేయని వాళ్ళని కింద కోర్టులో కాదు కదా, పై కోర్టులో దేవుడు కూడా ఏమీ చేయలేడు. అది జాహ్నవి అంటే. రండి ఎమ్మెల్యే జాహ్నవీదేవి గారు, జనం మీకు జిందాబాద్లు కొట్టడానికి రెడీగా ఉన్నారు. వాళ్ల చప్పట్ల ముందు వీళ్ల తాటాకు చప్పుళ్ళెంత? టీవీగా నడవండి, గర్వంగా తలెత్తుకుని రండి. తప్పు చేయని వాళ్ళని చట్టం కూడా ఏమీ చేయలేదు. ధైర్యంగా అడుగువేయండి, పదండి. ధైర్యంగా ఉండవు. నందిని, ఇతనికి రిషికొండ దగ్గర భూమి ఇవ్వడం కాదు, రిషికొండ బీచ్ లోకి తోసేసినా నీ కోపం చల్లరదు. రా, ఇంకా ఇక్కడెందుకు? ఈ తల్లి సంగతి, ఆ కూతురు సంగతి ఏం చేయాలో ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం. పద. అమ్మా ఆగండమ్మా, ఒక్క నిమిషం. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధుల వాళ్ళ దిష్టి, ఎవ్వరి దిష్టి తగలకూడదమ్మా. లోపలికి పదండి అమ్మా. జాహ్నవి, ఆ నేరం నుంచి బయటపడ్డావు కదా, ఇంకా ఈ కన్నీళ్ళెందుకు? నేను బయటపడ్డా? అమ్మ లోపలికి వెళ్ళింది కదండి. అమ్మ నా కోసమే అంత పెద్ద నేరం చేసింది. అసలు నువ్వెందుకు ఆ నేరం నొప్పుకున్నావు? అమ్మ కోసం. ఉంగరం చూడగానే నాకంతా అర్థమైంది. నేను అమ్మకిచ్చిన ఉంగరం అక్కడ మర్డర్ స్పాట్ లో దొరికిందని, కానీ అమ్మ అక్కడికి వెళ్ళిందని, అమ్మ వల్లే జ్వాలాముఖి చనిపోయిందని నాకు అర్థమైంది. అమ్మ అలా చేసిందంటే అది ఖచ్చితంగా నా కోసమే చేసిందని కూడా అర్థమైంది. అందుకే నా కోసం చేస్తే అమ్మ కోసం నేను అరెస్ట్ అయ్యాను. రాహుల్ గారు, తల్లి బిడ్డల బంధం పుట్టగానే తల్లి పేగని కట్ చేసినంత మాత్రాన తెగిపోదండి. రేపు నా బిడ్డతో కూడా అంతే. ఈ అనుబంధాన్ని ఎవరూ దూరం చేయలేరు. అమ్మని అవుతున్నాను కదండి, అందుకే అమ్మని అర్థం చేసుకుని ఆ నేరాన్ని ఒప్పుకున్నాను. అయినా అసలు ఆవిడ అలా ఎందుకు చేశారు? నా కోసమే అని చెప్పింది కదండి, నేను అదే చెప్తున్నాను కదా. నేను నమ్మలేకపోతున్నాను జాహ్నవి. నీకోసం ఒక మనిషిని చంపేవారైతే ఎప్పుడూ చంపేయాలి.
మీ నాన్నగారు ఉన్నప్పుడే మిమ్మల్ని వాళ్ళు ఎంతో కష్టపెట్టారని నేను విన్నాను. అప్పుడెందుకు ఇంతలా రియాక్ట్ అవ్వలేదు? అప్పుడే ఎందుకు చంపేలేదు? జాహ్నవి, నేను పోలీసుని. ఎన్నో నేరాలు చూసిన వాణ్ణి, ఎంతోమంది నేరస్తుల్ని ఇంట్రోగేట్ చేసిన వాణ్ణి. ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, ఎందుకు ప్రవర్తిస్తారో నాకు ఒక అవగాహన ఉంది. ఆ ప్రకారం ఆలోచిస్తే పార్వతి గారు ఆ హత్య చేయడానికి ఇంకేదో కారణం ఉందనిపిస్తుంది. ఇంకేదో నిజం ఉందనిపిస్తుంది. ఇంకేముంటుంది సార్, అప్పటికి చూసి చూసి విసిగిపోయారు, ఇప్పుడు ఆ పనిచేస్తుంటారు. రాయి కూడా ఒక దెబ్బకి పగులుతుందా అండి? కొట్టగా కొట్టగా పగిలిపోతుంది. ఏదైనా అంతే కదా సార్, అప్పటి నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే ఏం చేస్తారు చెప్పండి. అయితే ఇంకేం లేదంటావా? ఏం లేదు సార్, మీ పోలీస్ అనుమానం తప్ప ఇంకేముంటుంది? ముందు కాఫీ తాగండి, చెప్తాను. అయినా ఆ జ్వాలాముఖి ఈ సీతమ్మ కొండకు పెట్టిన దరిద్రం అండి. పీడ పోయింది సార్, ముందు అమ్మగారిని ఎలా విడిపించాలో అది ఆలోచించండి సార్. అవును రాహుల్ గారు, ఎలాగైనా అమ్మకి శిక్ష పడకుండా చూడండి, కనీసం బెయిల్ మీదైనా బయటకు వచ్చేలా చూడండి ప్లీజ్. అలాగే జాహ్నవి, నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ ఆ నిజమేంటో కూడా తెలియాలి. జ్వాలాముఖికి తెలిసిన ఆ నిజమేంటో ఆవిడతో పట్టి సమాధైపోయింది. శ్రీకాంత్కి తెలిసిన నిజం శ్రీకాంత్ దగ్గరే ఆగిపోయింది. జ్వాలాముఖి మీ అమ్మగారి వల్ల చనిపోతే శ్రీకాంత్ ఎలా మాయమయ్యాడు? శ్రీకాంత్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి, స్పృహ వచ్చిందో లేదో. హలో జాహ్నవి, చెప్పు. మేఘన, శ్రీకాంత్ సిట్యుయేషన్ ఎలా ఉంది? అలాగే ఉన్నాడే, ఇంకా కాన్షియస్లోకి రాలేదు. డాక్టర్ వచ్చి చెకప్ చేస్తున్నారు. అవునా, సరే, చెకప్ అవ్వగానే స్పృహ ఎప్పుడొస్తుందో డాక్టర్ని అడుగు. అలాగే జాహ్నవి, త్వరగా స్పృహలోకి వచ్చేలా చేయమని డాక్టర్ని రిక్వెస్ట్ చేయి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత కాస్ట్లీ మెడిసిన్స్ అయినా ఇవ్వమని చెప్పు. ఎలాగైనా శ్రీకాంత్ కాన్షియస్లోకి రావాలి. అతను స్పృహలోకి వస్తేనే అతనికి తెలిసిన నిజమేంటో బయటపడుతుంది. అందుకే మనం ఇంత రిస్క్ తీసుకున్నాం.